ఇకపై యాదాద్రి కొండకి బస్సులోనే వెళ్ళాలి, అది కూడా ఫ్రీగానే. ఆ సంగతులు మీకు అసలు. యాదాద్రి కొండపైకి ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని ఆలయ ఈవో తెలిపారు. కొండపైకి ప్రైవేట్ వాహనాలను యాదాద్రి దేవస్థానం నిషేధించింది. దాంతో ఉచితంగా దేవస్థానం ఏర్పాట్లు చేసే ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను కొండపైకి తరలిస్తామని ఈవో వెల్లడించారు. ఇక రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తులను తరలించనున్నామని వెల్లడించారు. భక్తుల తరలింపుకు అయ్యే వ్యయాన్ని దేవస్థానమే భరిస్తోందని ఈవో స్పష్టం చేశారు. ఇక త్వరలోని యాదాద్రి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మొక్కుజోడు సేవలు కూడా ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. నమస్కారం. టీఎఫ్సీసీ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టీఎఫ్సీసీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ న్యూస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సీసీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సీసీ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.